Hello students, welcome to Zoology classroom. Iroju manam BSc final year zoology 5th semester lo unde economic zoology ane paper lo manchi neeti royala samvardhanam ane topic gurinchi charchinchukundam. Manchi neeti royala samvardhanani ledha manchi neeti royala pempakanni pond culture ani kuda antaru. So royala anevi క్రస్టేషియా విభాగానికి చెందుతాయి. వీటి శరీరానికి వెలుపల కర్పరము, బాహ్యాస్థి పంజరము, కర్పరం అనేది ఉంటుంది. కాబట్టి వీటిని పెంచడాన్ని ఏమంటారంటే కర్పర చేపల సంవర్ధనము అని అంటారు. ఇంగ్లీష్లో షెల్ ఫిష్ కల్చర్ అని కూడా అంటారు. సో మరి దీని యొక్క శాస్త్రీయ నామం, మంచినీటి రొయ్య యొక్క శాస్త్రీయ నామం, సాధారణ మంచినీటి రొయ్య యొక్క శాస్త్రీయ నామం తీసుకుంటే మాక్రోబ్రేకియం రోజన్బర్గి అనేది దాని యొక్క శాస్త్రీయ నామం. దీనిని సాధారణంగా ఏమని పిలుస్తారంటే జైంట్ రివర్ ప్రాన్, జైంట్ రివర్ ప్రాన్ అంటారు. ఇది మంచినీళ్ళలో ఉంటుంది, నదులలో ఉంటుంది ఎక్కువగా. జైంట్ అని ఎందుకంటారంటే సైజులో పెద్దగా ఉంటుంది కాబట్టి. ఎంత సైజు ఉంటుందంటే 32 సెంటీమీటర్ల పొడవు వరకు పెరగగలుగుతుంది. పూర్తి పొడవు పెరిగినప్పుడు ఒక్కొక్క రొయ్య బరువు దాదాపు 200 గ్రాముల బరువు ఉంటుంది. కాబట్టి దీనిని జైంట్ రివర్ ప్రాన్ అంటారు. ఇవన్నీ మనకు నదులలో, నది ముఖ ద్వారాలలో, ఉప్పునీటి కయ్యలలో కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ ప్రాంతాలలో ఇవి ఎక్కడ ఉంటాయంటే ఎక్కువ నీటి అడుగు భాగంలో, సో అడుగు భాగం లోపల ఇవి ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది. మరియు ఇవి సర్వభక్షకులు, అంటే శాకాహారాన్ని మరియు మాంసాహారాన్ని అన్ని రకాల ఆహారాలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. మరి ఈ జీవులలో ఈ మాక్రోబ్రేకియం రోజన్బర్గిలో స్త్రీ జీవుల కంటే పురుష జీవులు అనేవి సైజులో పెద్దగా పెరగడం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మరి ప్రాన్ కల్చర్ లేదా రొయ్యల సంవర్ధనం లోపల 7 అంశాలు ఉంటాయి. 7 అంశాల్లో మొదటిది విత్తన సేకరణ, రెండవది సంవర్ధనము యాజమాన్యము, మూడవది పోషణ, నాలుగవది ఎరువులు, ఐదవది ఉత్పాదకత, ఆరవది పంట సేకరణ, 7వ అంశము మార్కెటింగ్. సో దీంట్లో మొదటి అంశము విత్తన సేకరణ గురించి చూద్దాం. సో విత్తనం అంటే ఏంటి అని అంటే మామూలుగా మొక్కల్లో విత్తనాలలాగా కాకుండా ఇక్కడ అప్పుడే గుడ్డు నుంచి బయటికి వచ్చిన లార్వాలను, తక్కువ వయసు కలిగ జీవులను రొయ్య విత్తనం అని పిలుస్తారు. సో ఈ చిన్న లార్వాలను మనం సేకరించి వాటిని పెంచడం ద్వారానే మనం ఉత్పత్తి సాధించగలుగుతాం. కాబట్టి అప్పుడే గుడ్ల నుంచి వచ్చిన లార్వాలను, చాలా తక్కువ వయసు ఉండే లార్వాలను రొయ్య విత్తనం అని పిలవడం జరుగుతుంది. సో మరి ఈ రొయ్య విత్తనాన్ని సేకరించడం అనేది మొదటి అంశం అని చెప్తున్నాము. దీంట్లో 2 రకాల పద్ధతులు ఉంటాయి విత్తన సేకరణకి. ఒకటి సహజ పద్ధతి, ఇంకొకటి కృత్రిమ పద్ధతి. సహజ పద్ధతిలో ఏం చేస్తామంటే విత్తన సేకరణ చేయడానికి నది ముఖ ద్వారాలు, ఉప్పునీటి కయ్యలలో ఇవి ఎక్కడైతే ఉంటాయో రొయ్యలు, సో ఆ ప్రాంతాల నుంచి మనము అప్పుడే పుట్టిన లార్వాలను లేదా తక్కువ వయసు కలిగిన లార్వాలను సేకరించడం అనేది ఒక పద్ధతి, ఇది సహజమైన పద్ధతి. రెండవ పద్ధతి ఏంటి అని అంటే స్త్రీ జీవులను కృత్రిమంగా మనం కృత్రిమ ఆవాసాలలో పెంచుతూ ఆ స్త్రీ జీవుల నుంచి ఈ విత్తనాలను సేకరించడం, లార్వాలను సేకరించడం అనేది రెండవ పద్ధతి. అయితే ఈ జీవులలో, ఈ రొయ్యలలో ఏంటంటే ఈ జైగోట్లు లేదా పొదగబడిన ఉపాంగ, పొదగబడిన పిండాలు, ఎదుగుతున్న పిండాలు, జైగోట్లు అనేవి ఉదర ఉపాంగాలకు అంటిపెట్టుకొని ఉంటాయి. ఒక్కొక్క ఆడరొయ్య ఉదర ఉపాంగాలకి 10,000 నుంచి 30,000 వరకు జైగోట్లు లేదా సంయుక్త బీజాలు అనేవి అట్టుకొని ఉంటాయి. ఈ జైగోట్ల నుంచే మనకి లార్వాలు అనేవి బయటికి విడుదల కావడం జరుగుతుంది. ఈ రకంగా నీటిలోకి విడుదలైన లార్వాలను సహజంగాను లేదా కృత్రిమంగాను ఏదో రకంగా అయినా సరే వాటిని సేకరించడాన్ని మనం విత్తన సేకరణ అంటాం. సో దీంట్లో విత్తన సేకరణ చేయడానికి కృత్రిమ పద్ధతిలో ఎట్లా విత్తన సేకరణ చేస్తారనే దాన్ని తీసుకుంటే 3 లేదా 4 అడరొయ్యలను తీసుకొని వాటిని చతురస్రాకారంలో ఉండే డింబక కొలనులోకి పంపిస్తారు. ఈ డింబక కొలనులో వీటిని పెంచడానికి, విత్తన సేకరణ చేయడానికి మనం నీటిని కూడా కలపాల్సి ఉంటుంది. ఆ నీటిలో మాత్రమే ఇవి బ్రతకగలుగుతాయి. కాబట్టి సో మరి ఆ నీటిని ప్రిపేర్ చేయడానికి ఎట్లా చేస్తారు, కొలనులో 1% ఉప్పు నీరు తీసుకుంటారు, 99% మంచినీరు, 1% ఉప్పు నీరు. మళ్ళీ ఆ నీటికి 15 నుంచి 20 ppm, అంటే 15 నుంచి 20 parts per million, 1 మిలియన్ లోపల మొత్తం నీటి ఉన్న నీటిని మొత్తాన్ని 1 మిలియన్ అనుకుంటే దాంట్లో 15 నుంచి 20 వంతులు
ఈ ఫార్మాలిన్ ద్రావణాన్ని కలపడం చేస్తారు. తర్వాత ఈ రకంగా చేసిన తర్వాత ఈ 4 లేదా 3 ఆడ రొయ్యలు తీసుకున్నాం కదా, వాటి నుంచి వాటి ఉదర ఉపాంగాలకి ఉండే జైగోట్ల నుంచి 4 నుంచి 5 రోజులలో లార్వాలు అనేవి బయటికి విడుదలవుతాయి. ఈ వచ్చిన లార్వాలు ఏమవుతాయి అని అంటే, వచ్చిన 3 రోజుల తర్వాత ఈ నీటి నుంచి 50% నీటిని తీసేసి మళ్ళీ ఫ్రెష్ మంచి నీటిని డింబక కొలనులో నింపడం చేస్తారు. సో ఇంకా ఈ డింబక కొలనులో నీటికి గాలి బాగా తగిలేటట్టు మరియు దాని pH 7 నుంచి 8.5 మధ్య ఉండేటట్టు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా వచ్చిన లార్వాలు 10 రోజుల వరకు ఏం చేస్తాయంటే అవి తలక్రిందులుగా ఈదుతుంటాయి. తర్వాత 10వ రోజు తర్వాత అవి సాధారణంగా ఈదడం చేస్తాయి. ఈ 10 రోజుల వరకు ఈ లార్వాలన్నీ కూడా ప్లవకాలను ఆహారంగా తీసుకోవడం అనేది చేస్తాయి. ఈ 10 రోజుల తర్వాత వీటిని డింబక కొలనుల నుంచి తీసేసి వాటిని ఇంకొక పెద్ద ట్యాంకులు కాంక్రీట్ తో తయారైన హోల్డింగ్ ట్యాంకులలోకి మారుస్తారు. హోల్డింగ్ ట్యాంకులలోకి మార్చిన తర్వాత ఈ రొయ్య లార్వాలకి లేదా రొయ్య విత్తనాలకి ఆ ప్లవకాలతో పాటు చేప మాంసాన్ని కూడా ఆహారంగా ఇవ్వడం అనేది చేస్తారు. సో ఈ రకంగా వాటిని ఇంకొక 20 రోజుల పాటు 1 నెల పాటు పెంచిన తర్వాత ఆ ఎదిగిన పెద్ద లార్వాలను ఏం చేస్తారు, ఉత్పాదక చెరువులలోకి వదలడం అనేది చేస్తారు. సో దీనిని విత్తన సేకరణ అంటాం. తర్వాత 2వది సంవర్ధనము లేదా యాజమాన్యము. సంవర్ధనము మరియు యాజమాన్యము. సో ఈ సంవర్ధనము యాజమాన్యం లోపల మనకి సంవర్ధన పద్ధతులు తీసుకుంటే 7 రకాల సంవర్ధన పద్ధతులు ఉంటాయి. ఈ చెరువులలో పెంచడానికి చెరువు సంవర్ధనము అని, తర్వాత ఇంకొకటి బహుళ సంవర్ధనము అని, సాంద్ర పద్ధతి సంవర్ధనము అని, ఏకరీతి సంవర్ధనం, మురుగునీటిలో సంవర్ధనం, సమగ్ర రొయ్యల సంవర్ధనం మరియు పొక్కాలి సంవర్ధనం అని 7 రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. మొదటిది చెరువు సంవర్ధనం. సో ఈ చెరువు సంవర్ధనంలో ఈ ఉత్పాదక చెరువు అనేది దాని సైజు 0.2 నుంచి 1 హెక్టార్ వరకు ఉండాలి. మరి ఆ చెరువు యొక్క లోతు 1 మీటర్ కంటే తక్కువ లోతులో ఉంటుంది. సో 1 హెక్టారుకు మొత్తము 100 కిలోల క్విక్ లైమ్ అనే దానిని కలపడం జరుగుతుంది. ఇన్ లైన్ కాదు, క్విక్ లైమ్ అనే దానిని 100 కిలోల క్విక్ లైమ్ను కలుపుతారు 1 హెక్టారు చెరువుకు. మరియు దానికి 200 కిలోల ఆవు పేడ, 25 కిలోల సూపర్ ఫాస్ఫేట్ ను కూడా కలపడం చేస్తారు. సో మరి ఈ చెరువులోకి నీటిని కాలువల ద్వారా తీసుకొచ్చి నింపవచ్చు, లేదంటే బావుల నుంచి కూడా నీటిని తోడడం ద్వారా మోటార్ పంపుల ద్వారా కూడా నీటిని నింపవచ్చు. మొత్తానికి ఏ రకంగా నింపిన నీటి యొక్క విలువ 7 నుంచి 8.5 మధ్య ఉండేటట్టు చూస్తారు. సో దీంట్లో మనము విత్తన సేకరణలో 1 నెల వయసు వరకు వాటిని హోల్డింగ్ ట్యాంకులో పెంచుతారని చెప్పాము. సో హోల్డింగ్ ట్యాంక్ నుంచి లార్వాలను తీసుకొచ్చేసి 25,000 లార్వాలు లేదా 30,000 లార్వాలను దీంట్లో ఈ ఉత్పాదక చెరువులో వదిలేస్తారు. ఈ ఉత్పాదక చెరువులో ఈ లార్వాలను అవి ప్రౌఢ దశ వచ్చే వరకు పెంచడం అనేది చేస్తారు. సో దీంట్లో అనుబంధ ఆహారంగా కూరగాయలు, జంతు వ్యర్థాలను, చేప మాంసాన్ని కూడా వీటికి ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కలిపిన మన ఆవు పేడ, క్విక్ లైమ్, సూపర్ ఫాస్ఫేట్ వీటన్నింటిని ఎందుకు కలుపుతారంటే ఇవనేవి వృక్ష ప్లవకాలు బాగా పెరగడానికి ఉపయోగపడతాయి. రొయ్యలనేవి ఎక్కువగా వృక్ష ప్లవకాలని కూడా ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి వృక్ష ప్లవకాలు పెరగడానికి ఈ ఎరువులను వీటన్నింటినీ కలపడం చేస్తారు. సో ఈ రకంగా ఉత్పాదక చెరువుల్లో 6 నెలల వరకు వీటిని పెంచుతారు. 6 నెలల వరకు పెంచిన తర్వాత ఒక్కొక్క హెక్టారుకు మనకి 6 నెలల లోపల 2,000 కిలోల రొయ్యలు అనేవి ఉత్పత్తి రావడం జరుగుతుంది. 2వ పద్ధతి బహుళ సంవర్ధనం. సో దీంట్లో ఇంతకుముందు మనం చూసిన చెరువు సంవర్ధనంలో కేవలం చెరువులలో పెంచడం అనేది చూసాము. ఈ బహుళ సంవర్ధనంలో ఏంటి అని అంటే ఏ రకమైన పద్ధతి అంటే మనము ఏ రకాల జీవులను పెంచుతున్నాము అనే దానిని బట్టి బహుళ సంవర్ధనం అనేది ఒక విధానం. సో దీంట్లో మంచినీటి రొయ్యలతో పాటు రోహు చేపలు, కట్లా చేపలు, గడ్డి చేపలు, వెండి చేపలు, ముల్లెట్ చేపలు, తిలాపియా చేపలు, సో వివిధ రకాల చేపలతో పాటు రొయ్యలను పెంచితే దానిని బహుళ సంవర్ధనం అని అంటారు. సో ఈ పద్ధతిలో లాభం ఏంటి అని అంటే మనం వివిధ రకాల చేపలను పెంచుతున్నాము, వాటి నుంచి వచ్చే విసర్జక పదార్థాలన్నీ కూడా రొయ్యలకి మంచి ఆహారంగా ఉపయోగపడతాయి కాబట్టి దాని యొక్క వ్యర్థాలను ఇంకొకటి ఉపయోగించుకుంటున్నాయి కాబట్టి మనము ఎరువులను ఇవ్వాల్సిన అవసరం అనేది రొయ్యలకి ఇవ్వాల్సిన ఆహారం యొక్క పరిమాణం అనేది తగ్గుతుంది. ఆ రకంగా ఇది కొంత లాభదాయకంగా ఉంటుంది. కానీ దీంట్లో ఏంటనంటే ఉత్పాదకత అనేది తక్కువగా ఉంటుంది. రొయ్యల ఉత్పాదకత తక్కువగా ఉంటుంది ఎందుకనంటే మనము
ఒక హెక్టార్ చెరువులో కేవలం రొయ్యలని పెంచితే చాలా ఎక్కువ రొయ్యలను పెంచగలము, కానీ దీంట్లో మనం రొయ్యలతో పాటు ఇతర చేపలను కూడా పెంచుతున్నాం, కాబట్టి రొయ్యల ఉత్పాదకత ఆటోమేటిక్గా తక్కువగానే ఉంటుంది. సో సంవత్సరంలో ఒక హెక్టారు నుంచి మనము ఈ బహుళ సంవర్ధన పద్ధతిలో గనక పెంచితే చేపలు 2,000 కిలోల చేపలు రావడం జరుగుతుంది, రొయ్యలు అయితే కేవలం 500 కిలోలు మాత్రమే వస్తాయి. సో ఏ రకంగా తీసుకున్న రొయ్యల ఉత్పత్తి తక్కువగా ఉండొచ్చు, కానీ రైతుకు మాత్రం 2 వస్తున్నాయి కాబట్టి లాభదాయకంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో 3వ పద్ధతి సాంద్ర పద్ధతి సంవర్ధనము. సో ఈ సాంద్ర పద్ధతి లోపల ఏంటంటే మనము కృత్రిమంగా ఎరువులను ఆహారాన్ని ఇస్తూ తక్కువ విస్తీర్ణంలో నీటిని పునః ప్రసారం చేస్తూ ఉపయోగించిన నీటిని శుద్ధి చేసి మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం వల్ల ఏమైతుందనంటే మనము తక్కువ నీటితో తర్వాత మనం తక్కువ స్థలంలో ఎక్కువ ఆహారాన్ని ఎక్కువ రొయ్యలను ఉత్పత్తి చేయవచ్చు. సో దీంట్లో కృత్రిమ ఎరువులను కృత్రిమ ఆహారాన్ని ఇస్తున్నాం కాబట్టి కృత్రిమ ఎరువులు అధికంగా ఉపయోగించడం వల్ల దీనికి సాంద్ర పద్ధతి సంవర్ధనం అనే పేరు రావడం జరిగింది. సో ఈ సాంద్ర పద్ధతిలో చెరువులలో మనము సైజు తీసుకుంటే 0.25 నుంచి 0.5 హెక్టార్ల పరిమాణం. మనం మొదట చెరువు సంవర్ధనంలో 1 హెక్టార్ వరకు ఉండొచ్చు అని చెప్పుకున్నాము, కానీ ఇది మ్యాక్సిమం 1/2 హెక్టార్ మాత్రమే ఉంటుంది. ఈ రకంగా తక్కువ సైజులో ఉండే దాంట్లో మనము సాంద్ర సంవర్ధనం చేయవచ్చు. సో లోతు తీసుకుంటే 3 నుంచి 4 అడుగుల లోతు అనేది ఉండాలి. తర్వాత 1 హెక్టారు విస్తీర్ణం లోపల 50,000 నుంచి 2 లక్షల ఈ రొయ్య పిల్లలను వీటిలో మనం పెంచవచ్చు. చేప పిల్లలను పడ్డది తప్పది 50,000 నుంచి 2 లక్షల రొయ్య పిల్లలను మనం వీటిలో పెంచవచ్చు. సో దీంట్లో ఏంటి అనంటే సాంద్ర పద్ధతిలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ చేప పిల్లలను పెంచుతున్నాం కాబట్టి నీరు తొందరగా వాటి వ్యర్థ పదార్థాలతో నిండిపోయి కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతిరోజు కూడా చెరువు నుంచి 25 నుంచి 40% నీటిని తీసేసి మళ్ళీ కొత్త నీటిని నింపుతూ ఉండాలి. ప్లస్ ఆ నీటిలో ఆక్సిజన్ కొరత రాకుండా ఉండడం కోసము ఏరేటర్లను వాటిని కూడా అమర్చి ఆక్సిజన్ నీటిలోకి వచ్చేటట్టు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక్కొక్క చెరువులో మనము 1 లేదా 1 నుంచి 4 వరకు దానా తొట్టులను వేలాడదీయాలి. ఆ దానా లోపల దానా వేసిన తర్వాత ప్రతి అరగంటకోసారి రొయ్యలు అవి ఆహారాన్ని తింటున్నాయా లేదా అనేది గమనిస్తూ ఉండాలి. సో అవి రొయ్యల ఆహారాన్ని తినట్లేదంటే అవి ఏవో జబ్బుపడ్డాయని లేదా వ్యాధులకు గురి అయ్యింది అనేది మనం గుర్తించే అవకాశం అనేది ఉంటుంది. ఈ రకంగా మధ్య మధ్యలో 1/2 గంటకోసారి చేయడం వల్ల ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ రొయ్య పిల్లలను పెంచి ఎక్కువ ఉత్పత్తి అనేది చేయవచ్చు. సో దీంట్లో ఉత్పాదకత చూస్తే హెక్టార్కు 5,000 నుంచి 10,000 కిలోల వరకు దిగుబడి అనేది రావడం జరుగుతుంది. ఈ రకంగా చాలా ఎక్కువ ఉత్పత్తి వస్తుంది, కానీ మనము అదే రకంగా ఎక్కువగా ఆహారాన్ని ఎక్కువ కష్టం కూడా దీంట్లో పడాల్సి వస్తుంది. 4వది ఏకరీతి సంవర్ధనం. సో ఏకరీతి సంవర్ధనంలో ఏంటంటే సంవత్సరంలో ఒక చెరువులో మనం ఒకసారి పిల్లల్ని వదిలిన తర్వాత 1 నుంచి 4 ఏళ్ల వరకు కూడా మళ్ళీ కొత్త రొయ్య పిల్లలను లార్వాలను వదలకుండా వాటిని ప్రతి సంవత్సరం పెంచుతూ ఉంటే దానిని ఏకరీతి సంవర్ధనం అంటారు. సో ఈ రకంగా ఈ సంవత్సరం వదిలిన రొయ్యలు పెద్దగైన తర్వాత అవి పెట్టే గుడ్ల నుంచి వచ్చే పిల్లలే తర్వాత సంవత్సరం కూడా అవి పెరుగుతూ ఉంటాయి. సో మనం ప్రతిసారి కృత్రిమంగా లేదా సహజంగానూ విత్తన సేకరణ చేసి విత్తనాలను తీసుకొచ్చి లేదా లార్వా పిల్లలను తీసుకొచ్చి చెరువులో వదలాల్సిన అవసరం ఉండదు. ఈ రకంగా ఒకసారి లార్వా పిల్లలను వదిలి మ్యాక్సిమం 4 ఏళ్ల వరకు కూడా వాటిని మనం పెంచుతూ ఉంటే దానిని ఏకరీతి సంవర్ధనం అంటారు. సో ఈ లార్వాలను చేర్చిన దీంట్లో ప్రతి 4 నుంచి 9 నెలలకోసారి పంట సేకరణ చేయడం అనేది చేస్తారు. ఈ రకంగా 4 ఏళ్లలో తీసుకుంటే మనం మ్యాక్సిమం ఎంత మొత్తము 5-6 సార్ల వరకు కూడా పంట సేకరణ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతిలో పెంచడం కోసము పెద్ద సైజులో ఉండే రొయ్యలను మాత్రమే ఈ ఏకరీతి సంవర్ధనానికి ఎంపిక చేస్తారు. దీంట్లో దిగుబడి సంవత్సరానికి 1 హెక్టారు నుంచి 2,000 నుంచి 4,000 కిలోల దిగుబడి రావడం జరుగుతుంది. సో 5వది ఇంకోటి మురుగునీటిలో సంవర్ధనం. కొన్ని ప్రాంతాలలో మురుగునీటిలో కూడా వీటిని పెంచడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా దిగుబడి కూడా అధికంగానే ఉంటుంది. ఇంకోటి సమగ్ర రొయ్యల సంవర్ధనము. ఇది బహుళ సంవర్ధనం లాగానే ఉంటుంది. దీంట్లో రొయ్యలతో పాటు అనేక రకాల చేపలను పెంచడాన్ని బహుళ సంవర్ధనంతో పాటు సమగ్ర రొయ్యల సంవర్ధనం అని కూడా అంటారు. ఇంకొకటి 7వది పొక్కాలి సంవర్ధనం. పొక్కాలి సంవర్ధనం అనేది ఏంటంటే కేరళలో పాటించే పద్ధతి. సో కేరళలో రొయ్యల్ని ఏం చేస్తారంటే పొక్కాలి అనే పొలాలలో పెంచడం అనేది చేస్తారు. సో దీంట్లో ఎట్లా పొక్కాలి అనే పొలాలు ఏంటంటే వరి పంట సేకరించిన తర్వాత
ఆ పొలాలలో నీటిని నింపి ఆ నీటిలో రొయ్యల్ని పెంచడాన్ని పాలి సంవర్ధనం అని పిలవడం జరుగుతుంది. దీంట్లో 4 నెలల వరకు కూడా రొయ్యలకి అదనపు ఆహారాన్ని అందిస్తూ వాటిని పెంచి తర్వాత రొయ్యల్ని సేకరించడం అనేది చేస్తారు. సో ఇది రెండవ పద్ధతి, రెండవ దశ రొయ్యల సంవర్ధనంలో రెండవ దశ సంవర్ధనము మరియు యాజమాన్యం. మొత్తం 7 రకాల పద్ధతులు చెప్పుకున్నాం. తర్వాత మూడవది అంశము పోషణ. సో ఈ పోషణ ఇవి ఏ ఆహారాన్ని తీసుకుంటాయి అనేది చూస్తే, మంచినీటి రొయ్యలన్నీ మొత్తం కూడా ఇవి సర్వభక్షకాలు కాబట్టి అన్ని రకాల శాకాహారాన్ని మరియు మాంసాహారాన్ని కూడా వ్యాహారంగా తీసుకుంటాయి. చిన్న చిన్న జీవులు, వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలతో పాటు కూరగాయలు, కర్మణ పదార్థాలను కూడా ఇవి ఆహారంగా సేకరిస్తాయి. దీంతో పాటు మనం వీటికి కృత్రిమంగా పెంచే దాంట్లో చేప మాంసంతో పాటు మొలస్కన్లను, పందిపేడను, పళ్ళను, జంతు వ్యర్థాలను కూడా వీటికి ఆహారంగా ఇవ్వడం. తర్వాత నెక్స్ట్ 4వ అంశము ఎరువులు. సో దీంట్లో మనకు ఈ నిల్వ చెరువుల లోపల, ఈ పెంచే చెరువుల లోపల కర్బన ఎరువులతో పాటు అకర్బన ఫర్టిలైజర్లను కూడా కలుపుతారు. సో మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, 1 హెక్టార్కు 200 కిలోల ఆవు పేడ, 25 కిలోల సూపర్ ఫాస్ఫేట్ తో పాటు 1000 కిలోల క్విక్ లైమ్ వాటిని కలపడం చేస్తారు. సో ఈ కృత్రిమ ఎరువులు, ఈ ఆవు పేడ ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఎందుకు కలుపుతున్నారు అని అంటే, వృక్ష ప్లవకాలు పెరగడానికి ఈ ఎరువులు అనేవి ఉపయోగపడతాయి. అలా పెరిగిన వృక్ష ప్లవకాలను రొయ్యల ఆహారంగా తీసుకోవడం అనేది చేస్తాయి. సో మరి మోతాదుకు మించి ఈ ఎరువులను కలిపినా కూడా అది చాలా ప్రమాదకరం, ఎందుకంటే నీరంతా మొత్తం కూడా ఈ ఎరువులు వీటితో నిండిపోయి చాలా సాంద్రంగా దట్టంగా తయారైపోతుంది. ఫలితంగా నీటిలో ఆక్సిజన్ లభ్యత అనేది తగ్గిపోయి రొయ్యలు చనిపోతాయి. కాబట్టి ఈ లిమిట్ ని మించి ఎరువులను ఎట్టి పరిస్థితుల్లో వేయరాదు. కాబట్టి ఈ లిమిట్ అనేది నిర్ధారిత ప్రమాణాలలో మాత్రమే వాటిని వేయాల్సి ఉంటుంది. అసలు తక్కువ వేసినా పర్వాలేదు, కానీ ఎక్కువ వేస్తే రొయ్యలు పెరుగుదలకి, వాటి జీవనానికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అంశము ఉత్పాదకత. సో దీంట్లో ఉత్పాదకత మనము మాక్రో ప్రీకియం రోజన్బర్గ్ మంచినీటి రొయ్య అని చెప్పుకున్నాము, జైంట్ ఫ్రెష్ వాటర్ ఆర్ జైంట్ రివర్ ప్రాన్. ఇది 32 సెంటీమీటర్ల వరకు కూడా అప్పుడు పెరగగలుగుతుంది. మరి ఇది మాక్సిమం 200 గ్రాముల సైజు వరకు, ఒక్కొక్క రొయ్య 200 గ్రాముల సైజు వరకు కూడా పెరగగలుగుతాయి. సో చాలిన హెక్టార్కు మనం తీసుకుంటే చెరువు సంవర్ధనంలో 4000 కిలోలు అని చెప్పుకున్నాం, అదే పాలీకల్చర్లో అయితేనేమో 500 కిలోలు అని చెప్పుకున్నాం, ఏకరీతి కల్చర్లో 2000 నుంచి 4000 కిలోల దిగుబడి వస్తుంది అని చెప్పుకున్నాము, అదే సాంద్ర వ్యవసాయంలో అయితేనేమో 5 నుంచి 10000 కిలోల వరకు కూడా దిగుబడి రావడం అనేది జరుగుతుంది. సో తర్వాత మరి 6వ అంశము పంట సేకరణ. సో ఈ పంట సేకరణ ఎట్లా చేస్తారంటే, రొయ్యలను తక్కువ లోతుండే చెరువులలోనే పెంచుతున్నారు కాబట్టి ఆ చెరువుల నుంచి వాటిని సైజు పూర్తి పెరిగిన తర్వాత పంట సేకరణ చేయడానికి సీన్ నెట్లు లేదా లాగుడు వలలు, ఈ రకంగా ఒక పొడవైన గోడలాగా ఉండే సీన్ నెట్లు లేదా లాగుడు వలలను తీసుకొని ఆ వలల సహాయంతో రొయ్యలన్నింటినీ ఒక దగ్గరికి మళ్లించి తర్వాత వాటిని సేకరించడం అనేది. తర్వాత 7వ అంశము, చివరి అంశము మార్కెటింగ్. సో ఈ మార్కెటింగ్ లో ఏంటి, సాధారణంగా లైవ్ ప్రాణులని అమ్ముతారు. సో సజీవంగా ఉన్నప్పుడే ప్రాణాలతో ఉండే ప్రాణులని, రొయ్యలని అమ్మడం అనేది చేస్తారు. సో కొన్ని సందర్భాలలో ధర బాగా లేనప్పుడు అమ్మకుండా వాటిని కొంతవరకు మనం నిల్వ చేసే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని రోజుల వరకు డబ్బాలలో నీటిలో వాటిని నిల్వ చేయవచ్చు. ఆ తర్వాత ధర బాగా ఉన్నప్పుడు వాటిని అమ్మడం అనేది చేస్తారు. ఈ రకంగా మార్కెటింగ్ దాంట్లో ఏంటి అంటే, ధర బాగా ఉందా లేదా అనే దానిని చూసి దానికి అనుగుణంగా ఈ రొయ్యలను మార్కెటింగ్ చేసి అమ్మి సొమ్ము చేసుకోవడం అనేది చేస్తుంటారు. సో ఇది రొయ్యల సంవర్ధనంలో ఉండే వివిధ రకాల అంశాలు. సో దీంతో మనకు 1.1 టాపిక్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ క్లాస్ లో వేరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం.